హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలక్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఆకుకూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోస్ అన్నీ చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సన్నగా తరిగిన పాలకూర వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. 3 కట్టలకి 3 ఎగ్స్ సరిపోతాయి. కొంచెం ఫ్రై చేసుకోవాలి పాలకూర. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ అయ్యాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా రెడీ అయిపోయింది కదా, బాగా పాలకూర ఉడికిపోయింది. ఇప్పుడు మధ్యలో ఎగ్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసి వేసుకోవచ్చు. ఇలా మధ్యలో బీట్ చేసుకొని తర్వాత కూరలో కలుపుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంతే, చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.